మెగాస్టార్ చిరంజీవి 10 ఏళ్ల రాజకీయ జీవితం తర్వాత మళ్లీ సినీ ఇండస్ట్రీలో తన మార్కును చూపించుకోవడానికి తన 151వ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. అలా చేసిన ఖైదీ నంబర్ 150 చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో మళ్లీ తన పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించుకున్నాడు చిరు. దీంతో వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం కూడా లేకుండా వరుస సినిమాలు చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే తన తర్వాత చిత్రమైన 151వ సినిమాని తెరకెక్కించడానికి ఈసారి రెగ్యులర్ కమర్షియల్ సినిమాని కాకుండా స్వాతంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని ఓ సినిమాని అనుకున్నారట. దీనికి పరుచూరి బ్రదర్స్ చాలా రోజుల క్రితమే స్టోరీ కూడా తయారు చేసి ప్రస్తుతం చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం అంతా స్వాతంత్ర్య ఉద్యమం నేపథ్యంలో జరిగే కథ కావడంతో చిరు యొక్క హావభావాలు, మాటలు, బట్టలు, మేకప్ అంతా ఆ రోజుకు తగినట్లుగా ఉంచడానికి చిత్ర బృందం రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఈ చిత్రం అంతా స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో జరిగే కథ కావడంతో చిరు యొక్క హావభావాలు, మాటలు, దుస్తులు, మేకప్ అంతా ఆ రోజులకు తగినట్లుగా ఉండడానికి చిత్ర బృందం రంగం సిద్ధం చేస్తోంది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కొన్ని గుర్రపు స్వారీ ఎపిసోడ్స్ మరియు కొన్ని కత్తి యుద్ధాల సీన్లు ఉన్నాయట. వాటి కోసం చిరు నిపుణుల మధ్య ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడట. చిరుకి మొదటి నుండి గుర్రాల మీద మంచి పట్టు ఉంది. కానీ ఈ 10 ఏళ్ళు రాజకీయాలలో ఉండడం వలన వీటిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. బ్రూస్లీ చిత్రంలో చేసింది కేవలం 2 నిమిషాల సీన్ కాబట్టి పర్లేదు, కానీ ఈ చిత్రంలో ఫుల్ లెంత్ రోల్ కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవాలని చిరు భావిస్తున్నాడట. ఒక రకంగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మామూలు మన హీరోలు చేసే సినిమాలకు పెద్దగా ట్రైనింగ్ తీసుకోకుండా చకచక సినిమాలు చేస్తుంటారు. కానీ చిరు మాత్రం 60 ఏళ్ళు దాటినా ఇప్పటికీ ఎంతో క్రమశిక్షణతో హార్స్ రైడింగ్ మరియు మార్షల్ ఆర్ట్స్ క్లాసులకు వెళ్తున్నాడంటే అది మామూలు విషయం కాదు. దీన్ని బట్టి చూస్తే కొత్త హీరోలు ఆయనను చూసి నేర్చుకోవడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయనే చెప్పొచ్చు. మరియు చిరు క్రమశిక్షణకు ఇది ఒక నిదర్శనం లాంటిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవడానికి కిందన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.